ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆనపర్తి వెళ్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం వద్ద పోలీసులు అడ్డుకోవడంపై తెలుగు తమ్ముళ్ళు మండిపడ్డారు. ప్రభుత్వ తీరు తీవ్రంగా నిరసించారు. ఈ సంఘటనను ఖండిస్తూ సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో విజయనగరంలో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బొద్దల నరసింహరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు శుక్రవారం రాత్రి ర్యాలీ నిర్చేపట్టారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తుందని దుయ్యబట్టారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర, చంద్రబాబు హాజరవుతున్న బహిరంగ సమావేశాలకు అడ్డంకులు సృష్టించడం గర్హణీయమన్నారు. చంద్రబాబు రోడ్ షోలకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రభుత్వ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ రోజు చేస్తున్న ఈ ప్లాన్ అన్ని కూడా ఈ రోజు కార్యకర్తల దగ్గర సాగలేదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. పూర్తిగా ఈ సైకో ప్రభుత్వాన్ని పూర్తిగా పోతల వేళ్లతో ప్రకటించి మళ్లీ రామరాజ్యాన్ని తీసుకురావడానికి ఈ రోజు ఆయన చేస్తున్న కార్యక్రమానికి ఎక్కడ పడితే అక్కడ అడ్డు తగులుతున్నారు. ఇది పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ సైకో ప్రభుత్వం పోవాలి, సైకిల్ ప్రభుత్వం రావాలి. మళ్లీ ఎప్పుడు రామరాజ్యం వస్తే అప్పుడే మన రాష్ట్రానికి అన్ని ప్రాంతాల వారు, అన్ని తాలూకా వర్గాల వారికి కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని స్వాగతం పలుకుతూ ఆయన చెప్పే మాటలు విని రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో యువతకు గాని, రైతాంగానికి గాని, మహిళలకు గాని, కార్మికులకు గాని, కర్సలకు గాని, అన్ని వర్గాల వారికి కూడా మంచి జరగాలంటే రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ స్వాగతం పలుకుతుంటే వీళ్ళు తట్టుకోలేక ఇలాగా ఎక్కడ పడితే అక్కడ ఈ రకమైన ప్రవర్తనలు చేస్తూ ఆపడం అనేది నిజంగా దుర్మార్గమైన పాలన. దీన్ని వెంటనే ఖండిస్తూ ఈ రోజు విజయనగరం తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ ముందుకు సాగడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు పట్టణ అధ్యక్షులు అలాగే మండల మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బలభద్రాపురం అనపర్తి దగ్గరలో ఉన్న ఏరియాలో పర్యటిస్తున్నారు. ఆ పర్యటనకి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బలభద్రాపురం అనపర్తి దగ్గరలో ఉన్న ఏరియాలో పర్యటిస్తున్నారు. ఆ పర్యటనకి వైఎస్ఆర్ తొత్తులుగా మారిన పోలీసులందరూ కూడా వారిని అడ్డుకోవడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు రోడ్ల మీదకి వస్తే పరదాలు వేసుకుని వస్తారు, మా ముఖ్యమంత్రి గారు వస్తే, మా మాజీ ముఖ్యమంత్రి గారు వస్తే మీరేమొచ్చి ఇలాగ అడ్డులు పెడితే జనాలకు ఏమని మీరు తెలియజేసుకుంటారు? ఇలా పనికి వాళ్ళని పనిచేసి మీరేమైనా